ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అమ్మా. సార్ ముప్పాడు గారు నమస్కారం. సార్ నమస్కారం. ఇప్పుడు ఈ ఏపీ రాష్ట్ర కేబినెట్ భేటీ, అదే తర్వాత మంత్రివర్గం మార్పు, గవర్నర్ ప్రసంగం, ఈ అంశాలన్నీ కూడా తెలిసినాయి. ప్రత్యేకించి గవర్నర్ ప్రసంగంలో కూడా జగన్ నవరాత్రాల హామీ అంశాలే ప్రస్తావనకు వచ్చాయి. అసలు ఈ అంశాలు ఆశా వర్కర్లకి తలపెంపు, తర్వాత ఈ అమ్మ ఒడి, ఈ స్కీములన్నీ ఉన్నాయి కదా, ఇది రాష్ట్ర ఖజానాకు భారంగా మారనున్నాయా? వాస్తవానికి సంక్షేమ పథకాలుగానే అవి అమల్లోకి వస్తాయా? అసలు వీటన్నింటినీ కూడా మనం ఏ కోణంలో చూడాలి? రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి, ఆయనకున్నటువంటి రాజకీయ సలహాదారులు, ఆర్థిక విశ్లేషకులు, వారందరూ కాచి వడపోసి తయారు చేసినటువంటి ప్లాను నవరత్నం. ఎన్నికల ముందు చంద్రబాబు పాలనకి భిన్నమైన రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతని, ఒక వరవడిని సృష్టించుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేశారు. అందువల్ల ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో దృష్టిలో ప్రయారిటీలు నిర్ణయించబడింది. ఈయన ప్రయారిటీ నవరత్నాల్లో పెట్టుకున్నారు. అందువల్ల జీతాలు పెంచినా, మరొకటి చేసినా అమలు జరపడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది అసాధారణమైన ఆర్థిక ఒత్తిడి ఉంటుంది, ఖజానా దివాళా తీసింది అని ఆ వైపు మనం చూడలేము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఒక దిశానిర్దేశం చేసుకొని ఈ వర్గాలకి ఈ ప్రయోజనాలు కల్పించాలా అనుకున్నప్పుడు వనరులు సమీకరించుకోవడానికి, దుబారాన్ని తగ్గించుకోవడానికి, ఆడంబరాలకి, అనవసరమైన ఖర్చులకి తగ్గించుకుంటే సాధ్యం అవుతుందని పాలక ప్రభుత్వం నిర్ణయించుకున్నాక కాదు అని, కష్టమని మనము ఊహించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యం కాదు. ముందు కోటీశ్వర్లు, కార్పొరేట్లు, పెద్ద పెద్ద రైతులు పొందుతున్నారు ఢిల్లీలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు కానీ. వాటిని కొంచెం దిశ మారిస్తే ఇదంతా కూడా తెలియక సాధ్యం. నవరత్నాలని సంక్షేమంతో కూడుకున్న అంశంగానే మీరు భావిస్తున్నారని